దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆలీ నేను కలిసి హీరోలుగా లీడ్ రోల్స్ లో అంటే మా వయసుకు తగ్గ మా వేషాల్లో ఒక న్యూ జనరేషన్ ఎంటర్‌టైనర్ ఆలీ ఎంచుకున్నాడు దాన్ని తీసుకొని ఈ ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ ప్రారంభించడం అనేది హైలైట్ మలయాళంలో పెద్ద హిట్ పిక్చర్ తెలుగుకి వచ్చేటప్పటికి కిరణ్ గారు ఈ సబ్జెక్ట్ ని పట్టుకొని దాన్ని స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ చేసి దీంతో వారు మనకి పరిచయం అవుతున్నారు నిజంగా ఇప్పటికి దాదాపు ఐ థింక్ వి హావ్ ఫినిష్డ్ 60% ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ఫిల్మ్ ఫినిష్ అయ్యింది ఆలీ ఉంటే చెప్పకలేదు ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మీ ఉద్రం ఉంటే అదొక కొత్త అంటే నేను చెప్పడం కంటే ఇట్స్ ఎ న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పొచ్చు ఒక పారాడైమ్ షిఫ్ట్ ఉంది ఆడియన్స్ యొక్క మైండ్ సెట్ ఆడియన్స్ యొక్క దృష్టి సినిమాలకి మారింది ఒక కొత్త జనరేషన్ ఫిల్మ్స్ వస్తున్నాయి అందులో భాగమే అందరూ బాగుండాలి నేను అందులో ఉండాలి ఎంటర్టైన్మెంట్ తో ఒక అద్భుతమైన ఎమోషన్ ని క్యారీ చేస్తూ కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ నా పక్కన పవిత్ర లోకేష్ చేస్తున్నారు అదే విధంగా ఆలీ గారి పక్కన మౌర్యాని మౌర్యాని చేస్తుంది ఇక అద్భుతమైన మా అందరి హీరోయిన్ మంజు బార్ గారు మేము అందరం ఫ్యాన్ మేము ఎప్పుడు కలిసి చేయలేదు మేము కలిసి చేస్తున్నాం మధు గారు ఒక అద్భుతమైన పాత్ర మంచి హైలైట్ అవుతున్నాడు ఆయన రామ్ జగన్ మన భద్రం గారు ఇంకా ఒక్కొక్కళ్ళు పేరు పేరు గారు శ్రీనివాస్ గారు అందరు కూడా ఎనివే సో లవ్లీ స్టార్ కాస్ట్ తో సింగర్ మనో ఒక అద్భుతమైన పాత్ర చేస్తున్నాడు దీంట్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత తెర మీద మాకు కనిపిస్తున్నాడు మాతో భరణి గారు మంచి స్టార్ కాస్ట్ ఫుల్ స్టార్ కాస్ట్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కొత్త జనరేషన్ ఇట్ ఇస్ అన్ ఫ్యామిలీ ఫిలిం ఇట్ ఇస్ అన్ ఆల్ క్లాస్ ఫిలిం ఇట్ ఇస్ ఎ యూత్ ఫిలిం ఇట్ ఇస్ ఎవ్రీ క్లాస్ ఫిలిం ఇటువంటి ఫిలిం నిజంగా ఎన్నుకున్నందుకు ఆలీ ఇస్ అ వెరీ గుడ్ యాటిట్యూడ్ బిజినెస్ మ్యాన్ ఆల్సో ఇట్లాంటి సబ్జెక్ట్ ఎన్నుకుని తీసుకున్నందుకు ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను బ్రదర్ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అవుతున్నప్పుడు మా అందరికి గర్వకారణం అది అందులో మేము ఒక భాగంగా ఉన్నామంటే అది నిజంగా మా అందరికి సంతోషం ప్రత్యేకంగా నా ఒక క్యారెక్టర్కి వస్తే ఈ రెండు క్యారెక్టర్లు కూడా ఈ రెండు చక్రాలు ఈ సినిమాకి నేను ఈ ఒక్క సీన్ మాత్రం చెప్తాను ఈ క్లైమాక్స్ సీన్ మాత్రం నన్ను నానా తిప్పలు పెట్టి నా డైరెక్టర్ గారు 300 సినిమాల్లో నేను ఇంత శ్రమించలేదు ఏ సీన్కి అంతవరకు నేను చెప్తున్నాను 300 ఫిలిమ్స్ ఐఎమ్ ఎ డీసెంట్ యాక్టర్ గొప్పవాడిని నేను చెప్పట్ల అంటే దాన్ని ఎంత ఇనుమడింప చేసి ఆ క్లైమాక్స్ని అద్భుతంగా చేశాడు అండ్ రియలీ ఇది టచ్ అయ్యి ఒక నిజంగా నా లైఫ్లో నేను టచ్ చేయాలంటే ఇంతవరకు ఆ సీను ఏ తెర మీద రాలేదు అటువంటి సీను ఆలీ మీద నా మీద అదేవిధంగా మా అందరి మీద చేయడం అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు కంగ్రాచులేషన్స్ వెల్ డన్ సో వీఆర్ వెరీ హ్యాపీ ఇటువంటి ప్రాజెక్ట్తో మళ్ళీ మేము అందరం కలిసి చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది ఆలీ ప్రొడ్యూసర్గా కూడా ఒక పెద్ద సక్సెస్ని ఇస్తాడు ఈజ్ అ లెజెండ్ అతను దీంట్లో అతను ఈజ్ అ లెజెండ్ ప్రొడ్యూసర్గా కూడా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు ఇవాళ మోహన్ గారి దీని కెమెరా ఎనీవే సో ఇట్స్ అ ఎక్సలెంట్ యూనిట్ అండి రియల్లీ నేను చాలా రోజుల తర్వాత అన్ని సినిమాలు ప్రాణం పెట్టి చేస్తాం కానీ దీన్ని మనసు ప్రాణం అన్నీ పెట్టి చేసాం సో హ్యాపీ టు ఎంజాయ్ ఇటువంటి సినిమా ఇది తెర మీద యూ విల్ ఎంజాయ్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ నేనైతే పబ్లిసిటీ కోసం చెప్పట్లే ఆల్ మై హార్ట్ ఐమ్ టెలింగ్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిలిం కంగ్రాచులేషన్స్ అండి